హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీచాస్ కిచెన్. ఈరోజు బెండకాయ ఫ్రై ఇంకా ఆలూ ఫ్రై చేసుకుందాము. నేను ఎప్పుడు ఇంట్లో చేసే విధంగా ఈరోజు చేసిన, పిల్లలు ఇష్టంగా తింటారు. టిఫిన్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఆలూ ఫ్రై, సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. మనం ఓన్లీ పెరుగు వేసుకొని రైస్లో తిన్నా బాగుంటుంది, చపాతీలో పూరీలో కూడా చాలా బాగుంటుంది. ఇవి 1/2 కేజీ ఆలుగడ్డలు ఒక 10 మినిట్స్ కట్ చేసి వాటర్లో సోక్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో ఉన్న స్టార్చ్ అంతా పోతుంది. ఇప్పుడు పాన్ హీట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసి ఆలుగడ్డల్ని ఒక 1 మినిట్ వరకు ఫుల్ ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆలుగడ్డ ఫుల్ ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ అందులో నుంచి కొంచెం వాటర్ లాగా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత 1 మినిట్ తర్వాత మనం మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఆలుగడ్డల్ని. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ఫ్రై చేసుకుంటాం కదా, ఆలుగడ్డలు మనకు ఆల్మోస్ట్ ఆయిల్లోనే కుక్ అయిపోతాయి. అట్లా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 4 నుంచి 5 వరకు వెల్లుల్లిపాయలు తీసుకొని పచ్చపచ్చగా దంచేసుకొని అవి యాడ్ చేసుకోవాలి. వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, తప్పకుండా యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు, మళ్ళీ కొన్ని కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అంత కారం, 1 టీ స్పూన్ అంత ధనియా పౌడర్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, సరిపోయినంత సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్ మీదనే మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకున్న తర్వాత 1 మినిట్ మనం మీడియం ఫ్లేమ్ మీద మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై అయిందంటే మనకి యమ్మీ ఆలూ ఫ్రై రెడీ. ఇది రైస్లో చాలా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. ఇట్లా పప్పు వేసుకొని కొంచెం సైడ్కి ఇది వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు కూడా మనం ఈ పొటాటో ఫ్రై చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకొక రెసిపీ చూసేద్దాము. ఇది బెండకాయలు. బెండకాయలు మనం చిన్నగా ఇట్లా కట్ చేసుకొని ఓవెన్లో ఒక 20 సెకండ్స్ హీట్ చేసుకున్నామంటే వాటిలో ఉన్న జిగురంతా మనకి ఫ్రై చేసుకునేటప్పుడు బెండకాయకి పట్టుకోదన్నమాట. ఇది ఒక చిన్న టిప్, తప్పకుండా ట్రై చేయండి, కంపల్సరీ వర్క్ అవుతుంది. ఇది నేను ఇప్పటికీ చాలాసార్లు ట్రై చేసిన, చాలా సూపర్గా పనిచేసింది. జిగురు అస్సలు ఉండదు మనకి ఫ్రై చేసేటప్పుడు. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసి బెండకాయలని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫుల్ ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా 1/2 కేజీ బెండకాయలు ఫుల్ ఫ్లేమ్ మీదనే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఇప్పుడే సాల్ట్ అదంతా ఏమీ యాడ్ చేయొద్దు. ఫుల్ ఫ్లేమ్ మీద ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి అందులో ఉన్న జిగురంతా మనకి ఇట్లా స్టిక్ది ఇట్లా ఉంటుంది కదా, వుడెన్ స్పూన్స్ ఉంటాయి కదా, వుడెన్ స్పూన్స్ యూజ్ చేయండి. ఆ జిగురంతా మనకి ఆ వుడెన్ స్పూన్కి ఇట్లా నేను వీడియోలో చూపించినట్టు మొత్తం ఆ స్పూన్కి ఆ జిగురంతా అంటేస్తుంది. ఓకే, తప్పకుండా ట్రై చేయండి టిప్. ఇట్లా మనకి 1 to 2 మినిట్స్ వరకు ఇట్లా బెండకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత 1 చిన్న టీ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ అంత పసుపు, ఇవి యాడ్ చేసి ఇవి మళ్ళీ మీడియం టు లో ఫ్లేమ్ మీద మంచిగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి బెండకాయలు జిగురు అంతా పోతుంది. బెండకాయలు కొంచెం మనకి క్రిస్పీగా కూడా అయితే ఎక్కువ ఫ్రై చేస్తే, క్రిస్పీ కావాలంటే క్రిస్పీ ఫ్రై చేసుకోవచ్చు, నార్మల్ కావాలంటే నార్మల్. ఇప్పుడు 1 టీ స్పూన్ అంత పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఇవి మంచిగా ఫ్రై చేసేసుకుంటే మనకి 1 మినిట్లో బెండకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు మనం మంచిగా బెండకాయ ఫ్రైని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇవి నూనె రొట్టెల్లో ఎంత సూపర్ ఉంటుందంటే అంత సూపర్ ఉంటుంది. ఇది పిల్లలకి టిఫిన్లో కడితే మాత్రం అన్నం మిగిల్చకుండా కంపల్సరీ ఫుల్ అన్నం తినేసే బాక్స్ ఇంటికి వస్తుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఇది నేను నా పిల్లలకి చాలాసార్లు బాక్స్కి కడతా. ఇప్పటికీ కాలేజ్కి వెళ్ళినా కానీ కూడా మా పిల్లలు బెండకాయ ఫ్రై డే బై డే అన్న మా చిన్నమ్మాయి కట్టుకెళ్తుంది. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇట్లా బాక్స్లో ప్యాక్ చేసి పిల్లలకి ట్రై చేసి చూడండి, వాళ్ళు తినకపోతే నాకు కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు గనక ఈ 2 ఫ్రైస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.